రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆమె ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయా విభాగాలను పరిశీలించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్పు చేస్తామంటున్న అనితతో మా ప్రతినిధి అయ్యప్ప స్వామి ఫేస్ టు ఫేస్. వంగలపూడి అనిత ఈరోజు రాజమండ్రి కేంద్ర కార్యాలయాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పలు అంశాలపై కూడా కీలకంగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం హోంమంత్రి అనిత మంది గురు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈరోజు మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు పరిశీలించారు, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా సెంట్రల్ జైల్లో ఉన్న ఉమెన్ వింగ్ని అట్ ద సేమ్ టైం మెయిన్ వింగ్ని కూడా చూడటం జరిగింది. ఓవరాల్గా 1200 కెపాసిటీ ఉన్న జైలు ఈరోజు 1250 ఒక 50 మెంబర్స్ ఓవర్ క్రౌడ్ తో ఉంది. ఓవరాల్గా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా క్లియర్గా స్ట్రీమ్లైన్ చేసాము. ఈ 2 మంత్స్ నుంచి కూడా మ్యాక్సిమం అందరూ కూడా అఫీషియల్స్ అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యి మొత్తం అంతా అక్కడెక్కడ ఫుడ్ బిల్స్ దగ్గర నుంచి ఏమి కూడా పెండింగ్ లేకుండా వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అక్కడ నేను ఉమెన్ దగ్గర కూడా ఉమెన్ ప్రెజెంట్ దగ్గర కూడా చూశాను, టేస్ట్ కూడా చూశాను నేను. అది ఫుడ్ కూడా చాలా బాగుంది, అక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇదే రాజమండ్రి సెంటర్ జైల్లో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఉండడం కూడా జరిగింది. ఆ బ్యారక్ కూడా ఈరోజు మీరు పరిశీలించారు, ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు చంద్రబాబు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు? యాక్చువల్గా స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ నైన్ చూడాలనే ఉద్దేశంతో కూడా వెళ్ళాను, అక్కడ చూడడం జరిగింది. ఏ తప్పు చేయకుండా అన్యాయంగా 53 రోజులు నా నాయకుడు ఇందులో ఉన్నారా అన్న అది ఒక ఎమోషనల్ ఫీల్ అయితే కలిగింది. ఏ ఒక్కరు కూడా తప్పు చేయకుండా జైల్లోకి వెళ్ళకూడదు, అది ఏ ఒక్కరు కూడా తప్పు చేయకుండా వెళ్ళకూడదు, తప్పు చేసినప్పుడు బయట ఉండకూడదు. ఫర్దర్గా ఏం జరగాలన్నది కాలమే నిర్ణయిస్తారు. చట్టం లేనిదే దిశ చట్టం అని చెప్తున్నారు, ఈ నేపథ్యంలో దిశ చట్టాన్ని ఏ విధంగా మార్పు చేస్తారు? మహిళా పోలీసులు మార్పు చట్టం ఏం లేదండి, అసలు చట్టం ఉందని 5 సంవత్సరాలు ఏదో చిన్న డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లు కూడా మార్పు చేసి మహిళా పోలీస్ స్టేషన్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఈరోజు రాబోయే కాలంలో కూడా పోలీస్ వ్యవస్థ ఇంకొంచెం పటిష్టం చేస్తాం. ఫైనల్గా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, 50 రోజుల పాలనలోనే హింసాత్మక సంఘటనలు జరిగినాయి, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఫస్ట్ మేము పేరు పెట్టాం ఆయనకు ఒక సైకో అని, యాస్ట్రీస్ రన్ అవుతుంది. నేనేమనుకున్నానంటే ప్రతిపక్షంలోకి వెళ్ళాడు కదా, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, కనీసం మానసిక పరిస్థితి అయినా కొంచెం ప్రెజర్ తగ్గి మానసిక పరిస్థితి అయినా కుదిరిపడుతుందేమో అనుకున్నాం, కానీ అటువంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు ఆయనకి. ఆయన ఇప్పటికీ కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఏదో పీక్స్లో ఉన్నాడు ఆయన, ష్యూర్ కంపల్సరీగానే. అందువల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే ఆరోపణలు చేస్తున్నావో దానికి ఆధారాలు ఇవ్వని మేము అడుగుతున్నాం. ఆధారాలు ఇవ్వడం చేత కావట్లేదు, పేర్లు చెప్పడం చేత కావట్లేదు, కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బురద జల్లే ప్రక్రియ అంతా కూడా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి, డైరెక్ట్గా వాళ్ళ తాలూకా అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా ఇక్కడికి కంపెనీలు ఏవి రావద్దు అని చెప్పి డైరెక్ట్గా పోస్టులు పెట్టే పరిస్థితి. కంపల్సరీగా ఇలాగ రాష్ట్ర ప్రతిష్టను భగ్నం చేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు. ఫైనల్గా చూసుకుంటే గంజాయి అక్రమ రవాణా, తోటపాటు మనుషుల అక్రమ రవాణా జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు? పోలీసులు చెప్తున్నాను కదండి, లాస్ట్ 5 ఇయర్స్ లెక్కలు తీసుకుంటే అంతకు ముందున్న అన్ని సంవత్సరాల కన్నా డబుల్ ట్రిపుల్ అయినాయి. అక్రమ రవాణా అవనియండి, మహిళల తాలూకా కిడ్నాప్లు అవనియండి, అఘాయిత్యాలు అవనియండి, అత్యాచారాలు అవనియండి, క్రైమ్ రేట్ అవనియండి, అన్నీ కూడా పెరిగినాయి. వాటన్నింటిని కూడా మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి మేము అన్ని కూడా క్లియర్గా పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు, అందరూ కూడా చాలా వర్క్ చేస్తున్నారు, ఇబ్బంది లేదు.